మీడియా మిత్రులకి నమస్కారం. భాగ్యనగరంలో వారం రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలో బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు. కేసులు పెడతాం, ఆధారాలుంటే మాకు చెప్పుండ్రి, ఆధారాలు లేకుండా మాట్లాడితే తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాం. ఈడ కేసులకి ఈ సంగీతాలకి భయపెట్టాడు ఎవడు కూడా ఈ రాష్ట్రంలో లేడు. తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉందనేది ఆ పోలీసు అధికారులు తెలుసుకోవాలి. మీకంటే ముందు ఈ భాగ్యనగరాన్ని కంట్రోల్ చేద్దాం అనుకున్న కాసీం రజవీ సైన్యం కాడి నుంచి మొదలుకుంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని దొక్కాలని చూసిన అనేక మంది ఆంధ్ర ప్రాంత పోలీసు అధికారులకి మా పోరగాళ్ళు మేమందరం కలిసి మంచిగా ముచ్చట చెప్పినాం, సమాధానం చెప్పినాం. ఆ తీపి జ్ఞాపకాలని మీరు మర్చిపోవద్దని చెప్పి పోలీసు అధికారులకు తెలియజేస్తూ, మమ్మల్ని కాదు భయపెట్టాల్సింది, తప్పు చేసినని భయపెట్టేయండి. భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడాలనే రీతి లోపల మీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఆ దిశగా ఒక బాధ్యత గల పౌరునిగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అక్కడికి వస్తే మీడియా మిత్రులు మాట్లాడాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అంటాడు, మీ మీడియాలో బ్రేకింగ్ల కోసం మీ టీఆర్పీల కోసం మేము మాట్లాడమని ఒక ఆయన అంటాడు. అసలు ప్రెస్ మీట్ పెట్టేంత వరదాకా, నిన్న మధ్యాహ్నం వరదాకా, అసలు మీరు ఏం చేశారు, మీ ఇన్వెస్టిగేషన్ ఏది, మీ సీసీటీవీ ఫుటేజ్లు ఏవి, పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఏది, అసలు ఏవి అని అంటే దేని గురించి కూడా మాట్లాడకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఆధారాలని తుడిపేయకండి సార్, సీసీటీవీ ఫుటేజ్లని దాచిపెట్టకండి సార్, తప్పు చేసిన ప్రజల ముందు శిక్షించండి సార్ అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేము మాట్లాడతాం, మేము పోలీస్ స్టేషన్ కోతాం, అప్పుడే యువరాజు స్పందిస్తాడు, ట్విట్టర్లో ట్వీట్ అవుతుంది, ఏం ఇన్వెస్టిగేషన్ అయిందో తెలియదు, రాత్రికి రాత్రి అరెస్ట్లు అయినాయని చెప్తారు. ఎవరు అరెస్ట్ అయ్యారంటే వాళ్ళు మైనర్లు, వాళ్ళ ఇజ్జత్ కాపాడాలి కాబట్టి వాళ్ళ బొమ్మలు చూపెట్టొద్దు అంటాడు. బాధితుల దిక్కు నిల్చుంటారా పోలీస్ సార్లు, మీరు నిందితుల దిక్కు నిల్చుంటారా? ఢిల్లీలో కూడా గిసంటిది ఒక కేసు అయింది, నిర్భయ కేసు అయినాయని వెనకటికి ఒక కేసు అయ్యండి. నిర్భయ కేసు అయినప్పుడు మరి ఆ రోజు కూడా మైనర్ పిల్లల పేర్లు ఫోటోలు అన్నీ వచ్చినాయి, పేపర్ ప్రపంచం అంతా చూసింది. కాబట్టి నిర్భయ కేసులు లాంటి కేసులలోనే, దేశం కదిలినటువంటి కేసులలోనే మైనర్ల ఫోటోలు మైనర్ల పేర్లు బాహ్య ప్రపంచానికి తెలిసినాయి. వీళ్ళేదో మేము సీక్రెట్గా ఉంటాం, వాళ్ళు ఇజ్జత్ గల కుటుంబాల వాళ్ళు, వాళ్ళ పెద్ద కుటుంబాల వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు గీ ముచ్చట్లు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని భయపెట్టించుడు, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని భయపెట్టించుడు, ఇది మీ బాధ్యత కాదు సార్. నేను రెండు చేతులు జోడించి సవినయంగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి, నిర్భయంగా నిందితులను మీరు అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.